ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ వీడియో మన టాపిక్ ఏంటంటే, మీ మొబైల్ అనేది రిపేర్కి రాకుండా ఉండాలంటే, అంటే మీ మొబైల్ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలంటే, నేను ఈ వీడియోలో చెప్పే ఒక 3 లేదా 4 పాయింట్స్ అనేవి మీరు ఫాలో అయ్యారంటే మీ మొబైల్ అనేది అసలు రిపేర్కే రాదు. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కాబట్టి నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఈ వీడియో కూడా వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో లైక్ చేయండి, అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే, సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మీ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంచుకోండి. సో అప్డేట్ ఉంచుకుంటే ఏంటంటే, మీ మొబైల్లో ఉండే మాల్వేర్ కానీ ఇంకా కంపెనీ అడిషనల్గా ఏదైనా ఆప్షన్స్ వచ్చినా కానీ, సో ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ ఉంచుకోండి ఎప్పటికప్పుడు. అండ్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఎప్పుడు కూడా మీ మొబైల్ని ఇలా పట్టుకోకండి. సో స్క్రీన్ పైన చేయబెట్టి ఎప్పుడు ఇలా పట్టుకోకండి. సో ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే, మీ స్క్రీన్ టచ్ అనేది పనిచేయకుండా పోతుంది అనమాట. సో ప్రెషర్ అనేది పడి టచ్ అనేది ప్రాబ్లం రిపేర్కి వస్తుందన్నమాట. సో అలా ఎప్పుడు పట్టుకోకండి. అండ్ అలాగే కాకుండా మీరు టైట్ జీన్స్ వేసుకున్నప్పుడు మీ మొబైల్ అనేది మీ పాకెట్లో పెట్టుకొని క్యారీ చేయకండి. సో ఎందుకంటే టైట్ జీన్స్ వేసుకుంటే మనం నడుస్తున్నప్పుడు ఆ మొబైల్ అనేది ఇక్కడ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో టచ్ అనేది పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. సో మన థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఎప్పుడు కూడా మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టి పాటలు అనేవి వినకండి. సో మీరు కొంతమంది ఏం చేస్తారంటే, ఛార్జింగ్ పెట్టేసి ఫుల్ వాల్యూమ్లో సాంగ్స్ అనేటివి ప్లే చేస్తుంటారు. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీకు ఛార్జింగ్ అనేది అవుతుంది కాబట్టి మీ స్పీకర్స్ అనేటివి పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. సో పాటలు అనేవి వినండి, లేదంటే ఛార్జింగ్ అనేది పెట్టండి. బట్ రెండు పనులు మాత్రం ఒకేసారి అసలు చేయకండి. సో ఇది మన థర్డ్ పాయింట్. అండ్ మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి, సో కొంతమంది ఏం చేస్తారంటే, ఛార్జింగ్ పెట్టేసి బెడ్ పైన పడుకొని చాటింగ్ చేయడము అండ్ ఏదో వగేరే అవి గేమ్స్ ఆడడం అలా చేస్తుంటారు. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీ కేబుల్ అనేది, సో ఛార్జింగ్ కేబుల్ అనేది ఏమవుతుందంటే ఇలా సైడ్ బెండ్ అవుతుంది. సో మీరు ఆ వైర్ అనేది ఇట్లా సైడ్కి అయిపోతుంది అనమాట. సో దాంతో మీ జాక్ అనేది, ఛార్జింగ్ జాక్ అనేది పాడే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా చేయకండి. సో ఎప్పుడు కూడా బెడ్ పైన పడుకొని ఛార్జింగ్ అనేది చేయకండి. అండ్ మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, సో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేయండి. సో మీ మొబైల్కి ఏ ఇయర్ సెట్ అయితే సెట్ అవుతుందో, సో ఆ ఇయర్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేయండి. సో వేరే టీవీ ఎలా అంటే, మీరు తక్కువ సౌండ్ వచ్చినా కానీ కాంప్రమైజ్ అయి తీసుకోవడం కానీ, లేదంటే ఒక హెడ్సెట్లో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్లో సౌండ్ ఎక్కువ వచ్చేసి రైట్ సైడ్ హెడ్సెట్లో సౌండ్ తక్కువ వస్తే కూడా, కొంతమంది ఏంటంటే అలాంటి హెడ్సెట్ కూడా తీసుకుంటారు. సో అవి కూడా తీసుకోకండి. సో దానివల్ల ఏమవుతుందంటే, మీ స్పీకర్స్ పైన ఒత్తిడి అనేది పడుతుంది. సో ఆ హెడ్సెట్ కూడా అలాంటివి కూడా చేయకండి మిస్టేక్ అనేది. సో అలాంటి హెడ్సెట్ తీసుకోకండి. అండ్ తీసుకుంటే బ్రాండెడ్ తీసుకోండి, సో లేదంటే వదిలేసేయండి. సో ఇది కూడా మీరు చేయకండి మీ మొబైల్లో. అండ్ అలాగే మీ మొబైల్లో ఏదైతే అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటాయో, సో అన్వాంటెడ్ ఫైల్స్ కానీ యాప్స్ కానీ ఏవైతే ఉంటాయో, సో వాటిని అన్నింటినీ అన్ఇన్స్టాల్ చేసేయండి. సో దాని ద్వారా మీకు యూజ్ లేదన్నప్పుడు మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ మొబైల్ మెమరీ అనేది కొద్దిగా ఫ్రీ అనేది అవుతుంది. సో అలాంటి ఫైల్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి, మన ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం మీరు బ్రాండెడ్ ఛార్జర్ మాత్రమే యూజ్ చేయండి. సో వేరే ఛార్జర్ యూజ్ చేస్తే ఏంటంటే, మీకు పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో లోకల్ కానీ డూప్లికేట్ కానీ ఛార్జర్ వాడారంటే మీకు మొబైల్ అనేది కొన్నిసార్లు పేలే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలాంటి ఛార్జర్లు అసలు యూజ్ చేయకండి. సో మన చివరి పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, పక్క గుర్తుపెట్టుకోండి. సో మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు వేడిగా ఉన్న ప్లేస్లో అస్సలు పెట్టకండి ఛార్జింగ్ పెట్టేటప్పుడు. సో మీ మొబైల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కుక్కర్ కానీ, మీ ల్యాప్టాప్ వర్క్ చేసేటప్పుడు కానీ, మీ ల్యాప్టాప్ దగ్గర పెట్టేసి అలాంటి ప్లేస్లో పెట్టకండి. సో అలా పెడితే ఏమవుతుందంటే, మీ మొబైల్ అనేది ఛార్జ్ అయ్యేటప్పుడు హీట్ అవుతుంది. సో హై హీట్ ఈ హీట్ కలిపేసి పేలే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలా చేయకండి. మీ మొబైల్కి పౌచ్ కానీ కవర్ కానీ ఏదో ఒకటి మెయింటైన్ చేస్తుండండి. సో ఎందుకంటే కింద పడ్డప్పుడు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పౌచ్ కానీ కవర్ కానీ ఏదైనా ఒకటి మెయింటైన్ చేయండి, మీ మొబైల్ అనేది డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇవి నేను చెప్పాల్సుకున్న
టిప్స్ అన్నమాట మీ మొబైల్ అనేది పాడవకుండా ఉండడానికి. సో మీకు ఇంకా ఏదైనా అడిషనల్గా తెలిసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి, అండ్ మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు, అలాగే నేను కూడా తెలుసుకుంటాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగవచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నాయని కామెంట్లు అడగండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, అండ్ ఏంటంటే చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తుంటారు కాబట్టి, సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా. సో అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చే మాత్రం సూపర్ అని చెప్పేసి కామెంట్ చేయండి, అండ్ నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారనేది కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. జై హింద్.